ఏమండి ఎందుకింత అర్జెంట్ గా ఈ మీటింగ్ కాల్ ఫర్ చేశారు కుప్పలుగా చెరువు నిండిన కప్పలు 10000 చేరు సుమతి అంటే వర్షాలు బాగా పడి చెరువులు నిండితే కప్పలు చేరుతాయి కరెక్టే సార్ ఎలక్షన్లు దగ్గర పడుతుంటే అధిష్టానానికి గుర్తొచ్చేది ఏంది ప్రజలు అవును వాళ్ళని ఎలా మోసం చేసి మళ్ళీ అధికారంలోకి రావాలన్నదే ఈ మీటింగ్ పదండి ఇడో మినిస్టర్ మీ అందరికీ తెలిసిన విషయమే ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి ఇంతవరకు మన ఎజెండా ఏంటో మానిఫెస్టో ఏంటో నిర్ణయించలేదు దానికోసమే మీ అందర్ని ఇక్కడ సమావేశపర్చాను మానిఫెస్టో గురించి మనం భయపడాల్సింది ఏమీ లేదు సార్ ప్రతి సంవత్సరాల క్రితం ఎలక్షన్ లో ఒక మానిఫెస్టోతో మనం ప్రజల్లోకి వెళ్ళాం అది వాళ్ళకి నచ్చి మనకు పట్టం కట్టారు ఏంది మీరు బాగా తిన్నారనా ఈసారి గొట్టం పెడతారు పబ్లిక్ ని చిన్నాచినేయకండి మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ మానిఫెస్టోని ఇంప్లిమెంట్ చేశాం చేయబట్టే కదా కోట్ల కోట్లు నింపుకున్నారు మన పార్టీ పేరులోనే ఉంది ప్రగతి పదం అభివృద్ధి పథకాలే ముఖ్యోద్దేశంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం వీళ్ళ అభివృద్ధి చెంది రాష్ట్రం అభివృద్ధి చెందింది అనుకుంటారు అంతేనంటావా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా ఈసారి మన పార్టీయే మంచి మెజారిటీతో నెగ్గుతుందని వస్తున్నాయి కరెక్ట్ సార్ అవును మనం ప్రజలకు అందించిన అభివృద్ధి పథకాలే మన పార్టీ గెలుపు కారణమవుతున్నాయి అవును సార్ ప్రజలు ఇంకా మనల్ని నమ్ముతున్నారంటే మనం పెట్టిన అభివృద్ధి పథకాలు వాళ్ళకి నచ్చాయనే అర్థం కాబట్టి మానిఫెస్టో మార్చాల్సిన అవసరమే లేదు వీళ్ళకి బాగా వర్కౌట్ అయినట్టున్నది అలా అనుకోకండి సార్ ఎందుకంటే ప్రజలు ఎప్పుడు మార్పునే కోరుకుంటారు అందుకని నా అభిప్రాయం ఏమిటంటే మన మానిఫెస్టోలో ఇంకా ఒకటి రెండు అభివృద్ధి పథకాలను చేరిస్తే మంచిదని నా అభిప్రాయం సర్వే రిపోర్ట్లు వాళ్లకు 25 సీట్లు వస్తాయని చెబుతున్నాయి కదా మీరు అన్నట్టుగా ఆ కొత్త పథకాలు రెండు చేరిస్తే వాళ్లకు ఆ సీట్లు కూడా రావు అవును సార్ సీఎం గారు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది అవును మాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది అలాగే చేద్దామండి కానీ మన అపోజిషన్ ఎమ్మెల్యే నాగ్య నాయక్ గారి కొడుకు మీరందరూ వినే ఉంటారు చైతన్య అని అతనిప్పుడు యూత్ లీడర్ అయ్యాడు కొత్త శ్లోకంతో ప్రజల్లోకి వెళ్తున్నాడు ఓటరే దేవుడు దేవుడే ఓటరు అని ప్రజలు కూడా దానికి చైతన్యవంతులవుతున్నారని మనకి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది దీని ప్రకారం రేపు ఓటింగ్ శాతం పెరిగి ఆ పెరిగిన ఓట్లన్నీ మనకి అగెనిస్ట్ గా పడితే మన పార్టీ పొజిషన్ ఏంటి అనేది నాకు భయంగా ఉంది భయం ఎందుకు ఇక అదో కదే సార్ వాడి గురించి మీ ఆలోచన వాడెంత సార్ నలకల అంటాడు ఇలా లేపేస్తా నలక ఒంటి మీద పడితే పర్వాలేదు దులుపుకోవచ్చు అదే కంట్లో పడింది అనుకో చెప్పక్కర్లేదు అనుకుంటా కొంచెం దూకుడు తగ్గించు హలో ఎక్స్క్యూజ్ మీ జాయింట్ కలెక్టర్ గారు చెకింగ్ వచ్చారు నమస్తే మేడం ఏం చేస్తున్నారు మీరు చదువు చెప్తున్నాను మేడం పిల్లలకి ఇలాగైనా చదువు నేర్పించేది అది చెప్తున్నాను మేడం మీ అందరికీ రోజు సరైన భోజనం పెడుతున్నారా లేదు బుక్స్ ఇచ్చారా లేదు యూఆర్ సస్పెండెడ్ యూఆర్ సస్పెండెడ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు సార్ అయితే సస్పెన్షన్ ఆర్డర్ వెనక్కి తీసుకో కుదరదు సార్ తప్పు చేశాడు కాబట్టి సస్పెండ్ చేశాను ఏం మాట్లాడుతున్నావో సస్పెండ్ చేసే ముందు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవా బ్యాక్గ్రౌండ్ చరిత్ర తెలుసుకోవడానికి వాడేమన్నా మహాపురుషుడా ఆఫ్టర్ ఆల్ ఒక ఫ్రాడ్ ఆడపిల్లవని చూస్తా ఉండా లేకపోతేనా షట్ అప్ మిస్ సంజ కంట్రోల్ యువర్ సెల్ఫ్ సారీ సార్ నేను చేసిన మంచి పనికి అభినందిస్తారనుకున్నాను కానీ ఇలాంటి పనికి మాలిన ఈడియట్స్ ముందు అవమానిస్తారనుకోలేదు రై అది నేను అడగాల్సింది నీ పదవి ప్రజల మీద ఆధారపడే 5 ఇయర్స్ టెంపరీ పోస్ట్ కానీ నా మీద ఆధారపడేది 35 ఇయర్స్ పర్మనెంట్ పోస్ట్ ఏందయ్య అలా చూస్తూ కూర్చుండవో దీన్ని ఇలా వదిలేస్తే కూర్చోవడానికి నీకు సీటు నిలబడడానికి నాకు స్థలము ఉండదు దీని అంత చూస్తాను వేంట్రాతి వీర వెంకట సంధ్యారాణి ఐఏఎస్ మైండ్ యువర్ లాంగ్వేజ్ ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉందిరా అలాంటి ఈ రోజుని మీతో పంచుకోవడం ఇంకా ఆనందంగా ఉంది ఎందుకనరా రే మా వాడి గురించి మీకు తెలుసు కదా వాడి గురించి ప్రతి క్షణం బాధపడుతుండేవాడిని అలాంటిది పార్టీలో అందరూ మీ అబ్బాయి రావడంతో పార్టీని మళ్ళీ ఆక్సిజన్తో నింపినట్టు అయిందంటుంటే చాలా ఆనందంగా ఉందిరా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ రే నేను కూడా చాలా హ్యాపీరా దేనికిరా చందుగాడి విషయం బిజినెస్ వ్యవహారాలను వాడే చూసుకుంటున్నాడు నేను సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ కూడా వాడు స్టాక్ చెక్కింగ్ సాల్వ్ చేస్తున్నాడు సూపర్ ఇంకేంటి అంతెందుకు మొన్న 300 కోర్స్ టెండర్ రా ఎంత బాగా డీల్ చేశాడు అనుకుంటున్నావు మరి వీడి కూతురు సంజయ్ మాత్రం తక్కువేంటి
జాయింట్ కలెక్టర్గా ఛార్జ్ తీసుకున్న మొదటి రోజే ముగ్గురు ఆఫీసర్ని సస్పెండ్ చేసి పారేసింది. సంధ్య గురించి ఆలోచిస్తేనే టెన్షన్గా ఉందిరా. అరే వీడు మరీ టూ మచ్చరా, జాయింట్ కలెక్టర్ అయ్యా కూడా ఇంకా ఎందుకురా టెన్షను. తన ఈ పొజిషన్కి వచ్చినందుకు ఆనందపడాలు, అవినీతికి ఎదురుగా పోరాడుతూ శత్రువులను పెంచుకుంటుందని భయపడాలో అర్థం కావట్లేదురా. అరే సంధ్యకు తోడుగా చైతన్య చందు ఉన్నారు, యు డోంట్ వరీ, హ్యాపీ మూడ్లో ఉన్నావు, కాస్త ముందు సరే నాకు కూడా ఇరా. ఎరా అప్పుడు అయిపోయిందా నీకు, నీ గ్లాస్ ఎప్పుడో ఫినిష్ చేసేలేవురా. ఈ కొడుకు ప్రయోజకుడే ఏడైనా ఆనందంలో వాడికి ఎంత తాగినా ఎక్కట్లేదురా. బాగా తాగు, ఫుల్ బాటిల్ తాగి. అంతేరా లేపేద్దాం. వాటి వల్ల ప్రజల్లో వస్తున్న స్పందన చూస్తుంటే ఇట్స్ గ్రేట్. నీలాంటి వాడికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం వల్ల నువ్వు గెలుస్తావు, నీతో పాటు అందరినీ గెలిపిస్తావు. చెప్పు చైతన్య, ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తావు చెప్పు. మీరు నాపై చూపి